నైంటీ ఎయిట్ పర్సెంట్ ఓకే అయిందని చెప్పొచ్చండి ఎందుచేతనంటే ఇది స్థాపించిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గాంధీ గారి జయంతి అక్టోబర్ సెకండ్ ప్రారంభోత్సవం చేశారు ఆ రోజు నాటికి ఉమ్మడి రాష్ట్రాల్లో లెక్కల ప్రకారంగా లక్ష యాభై వేల యూనిట్లు అవసరం ఉండగా కేవలం ఫిఫ్టీ థౌజండ్ యూనిట్స్ మాత్రమే దొరుకుతున్నాయండి అంటే ఇంకా వన్ ల్యాక్ పీపుల్ సఫర్ అవుతున్నారు దాంట్లో ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది దీర్ఘకాలిక రోగులుగా మారిపోతున్నారు అది చిరంజీవి గారి దృష్టికి వచ్చి సొసైటీలో ఇన్ని కోట్ల మంది ఉండి రక్తం దొరకక ఎవరో చనిపోవటం ఏంటి ఇంకో మనిషికి సాయం చేసే పరిస్థితిలో కూడా రోజు సిటీలో పేపర్ చూస్తుంటే చాలామంది చనిపోతున్నారు అలా జరగటానికి వీరలేదు అని ఆయనే స్వయంగా దీన్ని పూనుకుని ఒక రక్తదాన ఉద్యమంగా మార్చి అభిమానులని పూలదండలకి పాలాభిషేకాలకి పరిమితం కాకుండా సమాజ సేవ వైపు ఆయన మదిలిచి ఈ రోజుని ఒక తారాస్థాయికి తీసుకురావడం జరిగింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పడ్డానికి ఆ నాంది పడ్డానికి అసలు కారకులు ఎవరు అసలు అది ఎలా జరిగింది సార్ ఆరంభంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనే దానికి ఎలా నాంది పలికిందంటే ఏం చెప్తారు సార్ ప్రపంచంలో ఉన్న నటుల్లో కల్లా చిరంజీవి గారు ఒక ముఖ్యమైన నటుడిగా మనం భావించవచ్చండి ఎందుచేతనంటే మన అక్కినే నాగేశ్వర్రావు గారు ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు వారి తరంలో ఒక మోసలో వెళ్ళిపోతున్న తరుణంలో ఒక కొత్త నటుడు వచ్చి అటు డ్యాన్స్లోని ఇటు ఫైటింగ్లోని ఇటు కామెడీలోని అన్నిటిలోని ఒక సినిమాకి మించి ఒక సినిమాకి ఒక కొత్త వరవడి సృష్టిస్తూ ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు చూడలేని సమయంలో ఆయన కోట్లాది రూపాయలు షేర్స్ గ్రాసు తీసుకొచ్చి సరికొత్త రికార్డు సృష్టించేటప్పటికీ యూత్ అంతా యావత్ సినీ ప్రేక్షకులంతా ఆయన వైపు చూడటం తద్వారాగా ఆయన కూడా మంచి అభివృద్ధిలో రావటం ఈ తెలుగు ప్రజలు తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చారు వీరికి తిరిగి నేను ఏదైనా సహాయం చేయాలి వీరికి తిరిగి రుణం తీర్చుకోవాలి వారందరూ నన్ను ఆదరించబట్టే కదా నేను ఈ స్థాయికి వెళ్ళాను ఒక మెగాస్టార్గా ఉన్నానంటే ఈ ప్రేక్షకులే కారణం కదా అని ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా ఆ రోజుల్లో కాళ్ళు చేతులు లేని లేని వారికి ఆర్టిఫిషియల్ లిమ్స్ కావాలంటే మహారాష్ట్ర లేకపోతే పక్క రాష్ట్రం జైపూరు ఇలాగ అనేక ప్రాంతాలకి ఇతర రాష్ట్రాల మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చేది మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడా కూడా కానీ ఉన్న రాష్ట్రాల్లో కూడా లేదు అది పెట్టాలని మెయిన్ సంకల్పంతో ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకోవటం త తర్వాత దానికంటే ముఖ్యం ఇది రక్తం దొరక రోజు చనిపోతున్నారు అని ఈ విషయం తెలుసుకుని ముందుగా ఈ నిధి కేంద్రాన్ని స్థాపించడం దాన్ని ఇంత సక్సెస్ఫుల్గా తీసుకురావడం ముఖ్య కారణం చెప్పొచ్చండి సరే ఈ ప్రపంచంలో మనిషి దేహం చనిపోయిన తర్వాత దేనికి పనికిరాదని నార్మల్గా కొట్టిపారేస్తూ ఉంటారు అలాంటి దేహం చనిపోయిన తర్వాత కూడా మనుషులకు ఉపయోగపడవచ్చు అని చెప్పేసి అది అవయదానం అని చెప్తూ ఉంటారు అలాంటి అవయదానాలన్నీ కళ్ళు కావచ్చు మన ఇంకా బాడీలో అనేక ఆర్గన్స్ కూడా చనిపోయిన తర్వాత పనిచేస్తాయి అంటారు అందులో ప్రధానంగా నేత్రదానం అని అంటాం సో అలాంటి నేత్రదానం కూడా స్టార్టింగ్లో బ్లడ్ బ్యాంక్తో పాటు నేత్రదానం కూడా స్టార్ట్ చేశారు అది కూడా నడుస్తుందా సార్ ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అత్యధిక శాతం మంది కళ్ళు లేని వారికి కార్నియాగ్రాఫ్టింగ్ మళ్ళీ కంటి చూపు తీసుకువచ్చే పరిస్థితి కలగట్లేదు ఇది కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆయన కూడా తీక్షణంగా దీని మీద పర్యవేక్షించి ఒకరు చనిపోయిన కళ్ళు ఇద్దరికి దానం ఇవ్వచ్చు ఇద్దరికి కంటి చూపు తీసుకురావచ్చు అని ముందుగా తెలంగాణ రాష్ట్రంలో పరిశీలించినప్పుడు తెలంగాణలో చాలా గాఢంగా ప్రగాఢంగా కళ్ళు దానం చేస్తే మరు జన్మలో గుడ్డు పుడతామని ఒక మూఢ నమ్మకంతో ఉన్నారని తెలిసి ఆయన తెలంగాణలో అనేక గ్రామాలకి మాలాంటి వారిని పంపించి ఇది మూఢ నమ్మకం మీ ఖచ్చితంగా కళ్ళు దానం మీ కళ్ళు మట్టిలో కలిసిపోవడానికి వీరలేదు మీ కళ్ళు వల్ల మరొకరిద్దరు చూపు వస్తుందని చెప్పి ఆయన బాగా ప్రచారం చేసి చిరంజీవి ఐ అని పెట్టి ఎప్పటిదాకా తొమ్మిది వేల ఆరు వందల మందికి కంట్రిబ్యూట్ తీసుకొచ్చారండి చిరంజీవి బ్యాంక్ ద్వారా సార్ నార్మల్గా బ్రతకుండగానే నేను చనిపోయిన తర్వాత నా అవయవాలు అన్నీ కూడా మట్టిలో కలిసిపోవద్దని చెప్పేసి ముందే డొనేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరన్నా మన దగ్గరికి వస్తూ ఉంటారా సార్ వస్తూ ఉంటారండి అయితే మనం బై మోహన్ ఫౌండేషన్ అని ఒక పెద్ద సంస్థ ఉంది వారి దగ్గరికి పంపిస్తూ ఉంటాం అన్నమాట మేము ఓన్లీ ఐ డొనేషన్ తప్ప అవయవదాయం మన దగ్గర ఫెసిలిటీ లేదు సార్ ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ని అంత ఎక్కువగా సందర్శించట్లేదు అని చెప్పి విన్నాం ఆయన బాటల్లో రామ్ చరణ్ గారు ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ తీసుకున్నారని అంటారు నార్మల్గా రామ్ చరణ్ గారి ఆశయాలు ఎలా ఉంటాయి అంటే తండ్రి స్థాయిలో అలా ఉంటాయా లేకపోతే ఆయనతో మీకున్న అనుబంధం ఎలా ఉంటుంది సార్ చిరంజీవి గారు బిఫోర్ పాలిటిక్స్ ప్రతి శనివారం బ్లడ్ బ్యాంక్ రావటం మధ్యలో రావటం అందరిని కలవటం జరుగుతూ ఉండేది ఎప్పుడైతే పాలిటిక్స్కి వచ్చారో అభిమానులతో పాటు రాజకీయ నాయకులు రాజకీయ కార్యకర్తలు యాడ్ అవటంతో అది లక్షల నుంచి కోట్లకి వెళ్ళిపోవడం తోటి ఇంతమందిని కలవటం సాధ్యం కాదు కాబట్టి ఆయన కొంచెం పరిమితమైన సమయం కేటాయించడం తద్వారాగా రామ్ చరణ్ గారు బాధ్యతలు తీసుకోవడం ఆయన చాలా ఆయన కానీ గారు కానీ తండ్రికి తగ్గట్టుగా ఎక్కడా కూడా రాజీ పడకుండా చాలా బాగా దీన్ని రన్ చేస్తున్నారండి చిరంజీవి గారి పర్యవేక్షణలోనే వారి అండదండలతోనే రామ్ చరణ్ గారు దీనికి అండగా ఉన్నారు రామ్ చరణ్ గారితో మీకు ఎలాంటి అనుబంధాలు ఉంటాయి నార్మల్గా ఆయన బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు కానీ మీరెప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నా మీ అనుబంధం ఏమైనా ఉంటుందా రామ్ చరణ్ గారు చెప్పాలంటే స్టార్టింగ్లో కాకముందు కూడా ఆయన చిరంజీవి గారికి కొంత ఒక నైంటీ పర్సెంట్ హృదయం ఉంటే ఈయనకి నూట యాభై పర్సెంట్ హృదయం ఉంది అని చెప్పుకుంటా ఉండరు అంతా దారాదత్తంగా విశాలంగా దాన ధర్మాలు చేసేవారన్నమాట ఓకే తర్వాత తర్వాత బాగా క్లారిటీ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఈ బిజినెస్లు ఇవన్నీ ఎక్స్పెన్షన్ అయిన తర్వాత సినిమాలు కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకుని చిరంజీవి చాటు వివిడిగా అంటే ఎవరు పడితే వారికి కాకుండా ఒక క్రమబద్ధీకరణలో చిరంజీవి చార్ట్ ట్రస్ట్ ద్వారా కానీ దాని దొరమాలు చేయడం కానీ ఆయన ఏమైనా డొనేషన్స్ ఇస్తే ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా ఇవ్వటం చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి అంటే ఆ విషయంలో మనం మెచ్చుకోవచ్చు చాలా గొప్ప వ్యక్తి